క్యాప్సికంలో ఇంకేదైనా కలిపేసి చేయడం, క్యాప్సికంలో ఎగ్ కర్రీ, ఎగ్ కలిపి చేయడం, అది నువ్వు ఎప్పుడు తినలేదు, తినాలనుకున్నావు, ఎప్పుడు కుదరట్లేదు, అలాంటిది ఏదైనా ట్రై చేయి. ఉదాహరణ చెప్తున్నాను నీకు, అలాంటిది ఏదైనా ట్రై చేసి దానికి ఒక మంచి స్టోరీ చెప్పొచ్చు. నువ్వు అట్లా చెప్పొచ్చు, నేను ఇది నేను లైఫ్లో ఎప్పుడు తినలేదు, నేను తినాలని నేను చాలా రోజులు చేరుకున్నాను, ఇప్పుడు కుదిరింది, నేను దాన్ని రెసిపీ నేర్చుకొని చేస్తున్నాను, సో ఇది లైక్ చేయండి అని చెప్పేసి మీరు నువ్వు అట్లా వీడియో చేసినావు అనుకో, ఓహో అరే నేను కూడా ఎప్పుడు ఇది తినలేదు, మీరు కూడా ఎప్పుడైనా మీరు ఎన్నిసార్లు ఇది కర్రీ తిన్నారు, ఇట్లా నువ్వు చెప్పి దాన్ని కనెక్ట్ చేయొచ్చు, నీ రిలేటెడ్ స్టోరీని నువ్వు వాళ్ళతో కనెక్ట్ చేయొచ్చు. అట్లా చేసినప్పుడు నీకేమవుతుందంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ మంచిగా పెరుగుతుంది. అలాంటి ఒక 4-5 వీడియోలు చేయి, నీకు ఎందుకు వ్యూస్ రావో, ఎందుకు వాచ్ వ్యూస్ రావో నేను చెప్తా, ఓకేనా? సో ఇట్లా మనం చేయాలి అశోక్, ఏదో కొత్తగా కొద్ది గొప్ప కొత్తగా ఒక 10 వీడియోలైనా మంచి కొత్త రకంగా ఉండే విధంగా. వ్లాగ్స్ కూడా నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, వ్లాగ్స్లో వాయిస్ ఓవర్ ఇవ్వు. నువ్వు ఒక ఏరియాకి పోతావు, ఆ ఏరియాకి పోయినప్పుడు అక్కడ ఏదో ఒక విశేషం ఉంటుంది కదా, ఆ విశేషాన్ని నువ్వు ఇట్లా వ్లాగ్ ఇట్లా పెట్టుకొని చెయ్యి, ఇట్లా పట్టుకొని ఇక్కడ ఈ రాయి ఉంది, ఈ రాయి ఇట్లా ఫేమస్ అంట, దీన్ని పట్టుకుంటే మనకు పుణ్యాలు కలుగుతాయంట, మన ఆయుష్ పెరుగుతుందంట అని ఏదో ఒక విశేషం ఉంటుంది కదా అక్కడ, ఉదాహరణ చెప్తున్నా, దాన్ని ఇట్లా చూపించుకుంటూ చెయ్యి. నిజమా జనాలు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఎప్పుడు ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు, బ్లాగ్స్లో అలాంటివి చెయ్యి. ఏదన్నా మీ చుట్టుపక్కల ఉన్న ఏదన్నా ఒక గుడి ఫేమస్ ఉందనుకో, లేదంటే ఒక జలపాతాలు ఏదైనా ఫేమస్ ఉన్నాయనుకో, ఎత్తిపోతల పథకాలు ఏమైనా ఉన్నాయనుకో, అక్కడ వరకు నువ్వు నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళావు, ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు అనుకో, ఒకసారి వెళ్ళి నువ్వు చూసినట్టుంటుంది, నువ్వు చూసిన నువ్వు చూస్తావు కాబట్టి నీకు ఎగ్జైటింగ్ ఉంటుంది, నువ్వు చూడాలనుకున్నావు చాలా రోజుల తర్వాత, ఇప్పుడు చూస్తావు కాబట్టి నీకు ఎగ్జైటింగ్ ఉంటుంది బ్లాగ్లో, ఆ ఎగ్జైట్మెంట్ అవతల వాళ్ళకి నచ్చుతుంది, ఓకేనా? ఆ నీ ఎగ్జైట్మెంట్ అనేది అవతల వాళ్ళకి నచ్చుతుంది, ఆ ఎగ్జైట్మెంట్ చూడడానికి వాళ్ళు ఇష్టపడతారు, ఓకేనా? అప్పుడు నీ కంటెంట్ అనేది వస్తుంది, నువ్వు తన్నుకుంటూ వస్తుంది, ఎందుకంటే ఆ హ్యాపీనెస్లో దాన్ని చూసిన ఆ పర్టికులర్ గుడి కానీ, ఆ పర్టికులర్ జలపాతాలు కానీ, ఆ పర్టికులర్ గుట్టలు కానీ, కొండలు కానీ, అది చూసిన ఎగ్జైట్మెంట్లో నీకు కంటెంట్ తన్నుకుంటూ వచ్చేస్తుంది, ఆ హ్యాపీనెస్లో జనాలు చూసేస్తారు, ఓకేనా? సో అట్లా కనెక్ట్ చేయాలి మన స్టోరీని, ఓకేనా? ఇప్పుడు ఇందాక నేను నా వైఫ్ ఛానల్ కిచెన్ టూర్ చెప్పాను కదా, దాని తర్వాత మా ఇంట్లో చేసిన కిచెన్ టూర్లో మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడు, దాని తర్వాత మా ఇంట్లో చేసిన కిచెన్ టూర్లో అందులో విశేషాలు ఏం చెప్పలేదు, నార్మల్గా ఏదో ఒకటి ఒక్క విషయం రెండు విషయాలు ఏం చెప్పింది, అది కూడా పెద్ద కనెక్ట్ కాలేదు, ఒక 500-600 వ్యూస్ వచ్చాయి, అది కూడా ఈ దాన్ని ఫస్ట్ చేసిన దాని కింద ఈ సజెషన్లోకి వెళ్ళాం కాబట్టి ఆ 500-600 వ్యూస్ వచ్చాయి, కానీ అట్లా ఉంటుంది అన్నమాట, ఏదో ఒక విశేషం ఉండాలి మన వీడియోలో కంపల్సరిగా. షార్ట్ వీడియో లైఫ్ కోర్స్ చేస్తున్నా సార్, బట్ లాంగ్ వీడియోస్ లైఫ్ స్టైల్ చేస్తున్నా సార్. ఓకే, ఎక్కువ ఎక్కువ మిక్స్డ్ కంటెంట్ చేయకండి, ఒకవేళ చేసినా కూడా అది ప్రయోగం కోసం చేయండి, ప్రయోగం కోసం చేసి దేనికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో దానికి మళ్ళీ ఫైనల్గా స్టిక్ అయ్యేది మాత్రం దేనికైతే ఎక్కువ ఎంగేజ్ వస్తుంది, దేనికైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఏది మనకు మనం బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నాం అని చూసేసుకొని అవి స్టిక్ అయిపోయింది ఫైనల్గా, ఓకేనా? సో అట్ల అనమాట. యాక్చువల్గా నా ఛానల్లో మీరు చూసుకుంటే నా ఛానల్ ఎక్కువగా బైక్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి, ఓకేనా? ఈ యూట్యూబ్ టిప్స్కి ఎక్కువ వ్యూస్ రావు, అయినా కానీ నేను ఇది నాకు ఇది ఇష్టం చెప్పడం కాబట్టి దీనికి స్టిక్ అయిపోయాను, ఓకే? అప్పుడప్పుడు వ్యూస్ కావాలనుకున్నప్పుడు అది కూడా చేస్తూ ఉంటాను అట్లా, కాకపోతే అది కంప్లీట్గా ఆపేశాను, ఎందుకంటే మిక్స్డ్ కంటెంట్ ఉండకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను కాబట్టి, ఓకేనా? ఒక కంటెంట్ ఉండాలి, ఆడియన్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సబ్స్క్రైబ్స్ చేసుకోకపోయినా ఈ కంటెంట్ ఫాలో అవుదాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. పర్లేదు, అంటే ఇంత ముందున్నంత గ్రోత్ ఫాస్ట్గా లేకపోయినా కానీ స్లోగానే ఉంటుంది, సో ఆ స్లోనెస్ అయినా ఉంది కదా, సో అట్లా అనమాట. ఓకే, 5 లాక్స్ చేశారు, ఇంతమంది వస్తున్నారు పోతున్నారు కానీ లైక్స్ మాత్రం చాలా చాలా తక్కువ మంది చేస్తున్నారు, దయచేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేస్తే ఆ బూస్ట్ వేరే ఉంటుంది, తర్వాత ఎక్కువ మంది కూడా రికమెండేషన్ పెంచుతూ ఉంటుంది కాబట్టి, సో రికమెండేషన్ అనేది కూడా మనకు పెరుగుతుంది, సో అనమాట. ఇంకా ఎనీవన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి, చెప్తాను. స్టార్టింగ్లో ఒక 20 సెకండ్స్ చేశాను, మళ్ళీ ఏదో ఒక ఆప్షన్ ఏదో మర్చిపోయి డిస్క్రిప్షన్ యాడ్ చేయలేదని చెప్పేసి నేను క్లోజ్ చేశానన్నమాట. సేవ్ హైలైట్ అనేది సేవ్ చేసుకోవచ్చంట.
హైలైట్ అనే ఆప్షన్ ఉంది.